నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజా గురించి మీకేం తెలుసు? రాధికా ఖుష్బూలకు జనసేన ప్రశ్నలు. ప్రతి ఇంట్లోనూ మంచి కనిపిస్తుంది, అలాంటప్పుడు వై నాట్ 175. సిఐడి కార్యాలయానికి వచ్చిన లోకేష్, కార్ను అడ్డుకున్న మహిళ. ప్రజలంతా రాష్ట్ర మంత్రుల వెంటపడి తరమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి అమర్నాథ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లలేక భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి రోజాకు సాటి మహిళా మంత్రులు, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన పలువురు మహిళల మద్దతు లేదన్నారు. రోజాకు మద్దతిచ్చిన రాధిక ఖుష్బూలకు ఆమె ఆగడాలు తెలియవన్నారు. ఎవరెవరి మీద రోజా విమర్శించిందో రాధిక ఖుష్బూలకు తమిళంలో మాట్లాడి తెలియచేశారు. ప్రపంచంలోనే మంత్రి రోజా చాలా ప్రమాదకరమన్నారు. మంత్రి రోజా ఆగడాల మీద పూర్తి సమాచారం తెలుసుకొని స్పందిస్తే బాగుంటుందన్నారు. తిరుపతి జిల్లాలలో దొంగ ఓట్లపై టీడీపీ, జనసేన కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని కిరణ్ రాయల్ తెలిపారు. మంచి పాయింట్ అడిగారు సార్. ఒకటి, మంత్రి రోజావ మొన్నటి దినం మనం చూసుంటాం, గ్లిజరిన్ వేసుకుని ఏడుపులు, తర్వాత కొన్ని విషయాలు అడగాలి. ఆమె మంత్రే కదా, నిజంగానే ఆమె మాట్లాడింది, ఆమె మీద సానుభూతి సింపతి ఉంటే ఆమె సాటి మహిళా మంత్రులు ఉన్నారు, విడుదల రజని, ఉషశ్రీ, తానేటి వనిత, సుచరిత, వీళ్ళందరూ కూడా ఆమె టీమే కదా, వాళ్ళు వేరే పార్టీ ఏం కాదు కదా, వాళ్ళ పార్టీలో మనుషులే కదా, వాళ్ళెందుకు స్పందించట్లేదు. ఆమె పార్ట్నర్ సిరెడ్డి స్పందించింది, రోజా పార్ట్నర్ సిరెడ్డి స్పందించింది, చూస్తాం చేస్తాం అనింది. నీతోటి మంత్రులు నీతో పాటు క్యాబినెట్లో ఉంటారు, నీతో పాటు అసెంబ్లీకి వస్తారు, నువ్వు అంత ఏడ్చినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? కేవలం తమిళనాడులో ఉన్న రాధికా గారు, కవిత గారు, ఖుష్బూ గారు స్పందించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఆమె వాళ్ళకి నీ గురించి తెలీదు, నువ్వు ఇక్కడ చేసే కామెంట్లు తెలీదు, నువ్వు ఇక్కడ ఎంతమంది. ఈ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం అందించామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఫిబ్రవరిలో మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామన్నారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు వైఎస్. తాను పొత్తుపై ఆధారపడనని, ఎన్నికల సంగ్రామంలో ప్రజలతోనే తన పొత్తు అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నట్లు చెప్పారు. 87% మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కాబట్టి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేసిన మంచి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మంచే కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ 87% పైచిలుక ఇళ్లలో మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ మారిన స్కూళ్లు కనిపిస్తాయి, ప్రతి గ్రామంలోనూ మారిన హెల్త్ రంగంలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర నుంచి ఆర్బీకేలు కనిపిస్తాయి, ప్రతి ఊర్లోనూ కనిపిస్తాయి, జరిగిన మార్పు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తాయి, జరిగిన మార్పు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది, జరిగిన మార్పు. మరి ప్రతి ఇంట్లో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నప్పుడు ఈ మార్పులు, మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను. మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు. 151 ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు, కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తా ఉంది మార్పు.
మరి ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన లోకేష్ మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ టైం ఉదయం 10 గంటలకు ఇవ్వగా ఇచ్చిన టైం కంటే ముందే లోకేష్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ లోకేష్ గారిను అడ్డుకుంది. మా అయ్య పులిలా బయటకు రావాలి అని జైబాబు అంటూ ఆమె నినాదాలు చేసింది. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్రమాలు జరిగాయంటూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో A14 గా ఉన్నారు లోకేష్ ను సిఐడి అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. రెండు వేల 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలే చిత్తుగా ఓడిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ధర్మవరం పట్టణంలో ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ సోమవారం ముఖ్యమంత్రి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన జన పార్టీలపైన ఊత పదాలు అలవాటయ్యాయని సంస్కారంతో కూడినటువంటి ప్రసంగాలు ఉంటే బాగుంటుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ వాళ్లను ముఖ్యమంత్రి గౌరవించడని కనీసం ప్రజలనైనా గౌరవించాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గత 4 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నదో ప్రజలంతా గమనిస్తున్నారని ఈ కార్యక్రమంలో నాయకులు బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యామ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీ నాయకులు ఏది పడితే కేతిరెడ్డి అంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొత్తులు అంటే అక్రమ పొత్తులు అంటే ఎవరికి తెలియకుండా చాటుమాటుగా ఎవరితో లాలుచిగా నువ్వు మాట్లాడొస్తున్నావు, రూమ్లోకి వెళ్ళి కాలు పట్టుకోవడం, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఆడేమో వంగి వంగి దండాలు పెట్టడం, వీటికొచ్చి గాంభీర్యాలు ప్రదర్శించడం. ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడతావు పోయి రూమ్లోకి వెళ్ళి, వీటికి వచ్చాము గాంభీర్యాలు ప్రకటించడం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఆయన చెప్తారు మళ్ళీ గాంభీర్యాలు పలకడం పెట్టుకోవచ్చు. మళ్ళీ అక్కడేమో పోతావు బీజేపీ వాళ్ళు పోయి దొంగి పోయి దండాలు పెడతావాడ. నీ నక్క జిత్తుల నాటకాలన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు జగన్ రెడ్డి. నువ్వు ఏం మాట్లాడేటప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోతావు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎంత అసహ్యంగా నువ్వు ఎట్లా పక్కన ఇంకో నియోజకవర్గాలకి అయితే ఇంకో పార్టీకి పోతావు నువ్వు ఆడవాళ్ళ కొమ్ము కాస్తావు. ఎవరు తెలిసి చెప్పు మీ చరిత్ర? ఇవన్నీ గురికింగ కింద సామెత గుర్తొస్తుంది కేతి రెడ్డి. నువ్వు మీ జగన్ రెడ్డి కాబట్టి నీకు టికెట్ ఇస్తున్నాడు. అసలు నువ్వు చేసే వ్యధ వేషాలకు మా పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర ఫస్ట్ బయట చేసు. నీకు ఆ జగన్ రెడ్డి టికెట్ ఎట్టి ఇస్తున్నాడు? అసలు అతనికి సంస్కారం అంతా ఏంటి? నీకు టికెట్ ఫస్ట్ అతనికి సంస్కారం ఉంటే నీలాంటి వానికి వేరే వ్యక్తులు పల్లకీలు మోసేవాడికి ఎట్ట టికెట్ ఇస్తాడు? మాకు తెలియదు. అది ఆయన సంస్కారము, నీ సంస్కారము, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి జనసేన వాళ్ళము. మాకు తెలుసు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎలా రాజకీయం చేయాలో, ఎలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలో, ఎలా తెలుగు ప్రజలను కాపాడుకోవాలో, ఈ వైసీపీని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అసలు సిగ్గునడు ఈ కేంద్ర టికెట్ ఇడు. ఇటువంటి కేతి రెడ్డి కూడా ఏదో జగన్ రెడ్డికి ఏమి మాట్లాడినా టికెట్ ఇస్తాడు, ఏం చేసినా టికెట్ ఇస్తాడని తెలిసిపోయింది వీళ్ళకు. ఏదో సోపుట్టబుల్ చేసే పవన్ కళ్యాణ్ నేను విమర్శిస్తే మాకు టికెట్ ఇస్తారు అనే ఒక దుర్బుద్ధితో ఈ కేతి రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. మంచి వ్యక్తులు, స్వచ్ఛమైన నాయకులు వాళ్ళు, మచ్చలేని నాయకులు వాళ్ళు, కరప్షన్ లేని నాయకులు వాళ్ళు. అటువంటి నాయకుల మీద నువ్వేదో స్టేట్మెంట్లు ఇస్తే నేను ఏదో పెద్ద నాయకుడు అనుకుని నీ జగన్ రెడ్డి టికెట్ ఇస్తాడని చెప్పేసి నువ్వు ఈ ప్రగల్భాలు పలుకుతున్నా. ఈ ఉత్తర ప్రగల్భాలు, నీ ఉత్తర ప్రగల్భాలన్నీ కట్టి పెట్టుకో. ఇంక 6 నెలలు టైం ఉంది, అంత సాఫ్ చేసుకో. ఖచ్చితంగా నిన్ను ఇంటికి పంపిస్తాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, ధర్మవరంలో విజయదుంగి మోగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
నిత్యా 73 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి ఒకటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని కందులాపురం ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, కొత్తపల్లి జ్యోతి, ఎండీఓ ప్రసాద్ బాబు, బిస్తవరపేట డాక్టర్ పృథ్వీరాజ్, పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. అమరావతి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష ప్రోగ్రాం గురించి ప్రసంగించిన వీడియో ద్వారా ప్రజలకు చూపించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, డాక్టర్లు పిలుపునిచ్చారు. టెస్టింగ్ చేయించడము, కన్సల్టెన్సీకి వాళ్ళని రెగ్యులర్ గా పంపించడము, మందులు అయిపోయిన వెంటనే వాళ్ళకి మందులు మళ్ళీ రీస్టోర్ చేయడం, ఇవి కూడా రెస్పాన్సిబిలిటీలోకి తీసుకొస్తాము. ఆఫ్టర్ దిస్ హెల్త్ క్యాంప్ ఆల్సో విల్ రిపీటెడ్లీ కంటిన్యూ, ప్రతి మండలంలోనూ ఆ తర్వాత రిపీటెడ్గా క్యాంపులు జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అంటే ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ప్రతి ఊర్లోనూ ఆటోమేటిక్లీ ప్రతి నెలకు 4 క్యాంపులు ప్రతి మండలంలోనూ జరిగిస్తా పోతే 6 నెలలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆటోమేటిక్లీ ఆ మండలంలో ఉన్న ప్రతి విలేజ్ ఆటోమేటిక్లీ సైకిల్లో హెల్త్ క్యాంప్ జరిగి విలేజ్ ఆటోమేటిక్లీ ఎగ్జాస్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. సో దిస్ గోడ్ బి కన్సిస్టెంట్ పీరియాడిక్ రికరింగ్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇది ఒకసారి ఎగ్జాస్ట్ చేసిన తర్వాత విత్ ది సేమ్ ఆబ్జెక్టివ్ దాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 4 ఫేసెస్. ద ఫస్ట్ హెల్త్ క్యాంప్ విల్ స్టార్ట్ ఆన్ సెప్టెంబర్ 30, అంటే సెప్టెంబర్ 15 నుంచి ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది యాక్టివిటీ విల్ కిక్ ఇన్. ఫస్ట్ ఫేజ్లో వాలంటీర్స్, గృహసారథులు అండ్ ఆల్సో ప్రజాప్రతినిధులు వీళ్ళు ముగ్గురు వెళ్ళి ప్రతి ఇంటిని కూడా వీళ్ళు విజిట్ చేస్తారు. చేసి ఇలా ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది చేయబోతా ఉన్నాము. క్యాంప్ అన్నది మన గ్రామంలో సువర్ణసో డేట్లో జరగబోతా ఉంది. కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని వెంగమాంబ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కాలం చెందిన బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోరుమామిల నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతానికి వెళ్తున్న బస్సు నుంచి పొగలు రావడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీవ్ర పొగతో వెళ్తున్న బస్సును గమనించిన ప్రజలు ఈదిలపల్లె దగ్గర ఆపి పోలీసులకు సమాచారం అందించారు. బస్సును ఆపిన ప్రజలపై దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్ ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చొరవ తీసుకొని స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను వేరే బస్సులో వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. విషయంపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి. ఏదైనా జరిగితే మేము భయపడి అక్కడ ఆగుతున్నాము, నువ్వు వెళ్ళిపోతాను ఉండవే. అంతమంది పిల్లలు ఎక్కించుకునే ఆ రకంగా పోతున్నావే నన్ను మరి కొంతమందిని పెట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, తెలంగాణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె శంశాక స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, విద్యుత్, టాయిలెట్లు, మంచినీరు, ఫర్నిచర్ తదితర మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, జిల్లాలలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డోర్నకల్ నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలలో 2,14,154 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 280
43 పోలింగ్ కేంద్రాల్లో 245,765 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, 80 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు. మహిళా పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్స్, సర్వే లైన్ టీమ్స్ పనిచేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పకడ్బందీగా అమలు చేస్తామని, ఎక్కడైతే అక్రమ డబ్బు, మద్యం సరఫరా వంటివి గుర్తించి అక్కడకు ఈ టీంలను పంపిస్తామని అన్నారు. జిల్లాల సరిహద్దులో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చంద్రమోహన్ పాల్గొన్నారు. మొన్న సెకండ్ ఎస్ఎస్ఆర్ కూడా పూర్తి చేసుకొని 4వ తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషన్ మనము రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 459,919 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు నోట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది ఉన్నారు, మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమంది, మహిళలు ఎంతమంది, థర్డ్ జెండర్ వాళ్ళు ఎంతమంది, ఎన్ఆర్ఐస్ ఎంతమంది అన్న వివరాలు బ్రేకప్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కాన్స్టిట్యూన్సీస్లో 539 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. డోర్నకల్లో 256, మహబూబాబాద్లో 283 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకు పార్ట్ కాన్స్టిట్యూన్సీస్, పాలకుర్తి 2 మండలాలు, ఎల్లందు 2 మండలాలు, ములుగు 2 మండలాలు కూడా మన రెవెన్యూ పోలీస్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి అక్కడ కలుపుకొని టోటల్గా 773 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. మనవి 539, ఇతర 6 మండలాలలో మిగిలిన కలుపుకొని 773 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎలక్షన్ షెడ్యూల్ మనకు అనౌన్స్ అయింది కాబట్టి డోన్ మండలంలోని చిన్న మాల్కాపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో డోన్ మండల ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, డోన్ కన్వీనర్ రామచంద్రుడు, జెడ్పీటీసీ రాజకుమార్, స్పెషల్ ఆఫీసర్ మనోహర్ వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. జగనన్న ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా ఇంటి వద్దకే అందించే దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని సంక్షేమ పథకాలు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి మహోన్నతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో బాగా ఆలోచించి ఇలాంటి పథకాలు అందాలన్నా, ఇంటి వద్దకే డాక్టర్ రావాలన్నా, మరలా జగనన్నకే ఓటు వేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త డి కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, వైద్యాధికారులు అఖిల్, శ్రీకాంత్, సూపర్వైజర్లు ప్రభాకర్, చెన్నయ్య, దాసు, భద్ర నాగరాజు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేస్తున్నాడు అంటే, దాదాపు 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మన ప్రజలది ఎవరికి ఏమి కష్టాలు ఉన్నాయి, ఏమి నష్టాలు ఉన్నాయని తెలుసుకొని ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక నవరత్నాలు అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు, ప్రతి అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిస్తున్నాడు. ఈ విధమైన కార్యక్రమంలో ఇక్కడ మన చిన్న మల్కాపురం గ్రామానికి, ఇక్కడ పంచాయతీకి దాదాపు ఇప్పటికీ 30 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేరినాయి. ఏమంటే
అమ్మఒడి కావచ్చు, ఉట్టాప పెన్షన్లు కావచ్చు, చేయూత కావచ్చు, కుల వృత్తాలు కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఇలా సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఎవరు కూడా సంక్షేమ పథకాల పేర్లు చెప్పలేరు. సీరియల్గా అన్ని సంక్షేమ పథకాలు పెడుతూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు ఎక్కడ ఎవరు మధ్యవర్తి లేకుండా డైరెక్టుగా అక్కడ వాళ్ళ చేతికి అకౌంట్లోకి పోయేటట్టు చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ గతంలో ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని లయన్స్ క్లబ్ కాకినాడ వైస్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, లయన్స్ పూర్వపు గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, మంజులూరి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ లయన్స్ క్లబ్లో బాదం బాలకృష్ణ జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం అవసరం ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. రక్తదాన జిల్లాగా పేరు తేవాలని పిలుపునిచ్చారు. తమ లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఎంతో మందికి రక్తదానం చేస్తున్నామని చెప్పారు. అందరూ రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వరరావు, ఎన్ వెంకటేశ్వరరావు, డి రామసుబ్రహ్మణ్యం, ఐ శ్రీనివాస్, ఎస్ఎస్కే శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయన మురళీస్వామి కొద్దిగా లోపలికే ఓకే అందరికీ నమస్కారం అండి. సార్ ఒకసారి భయంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధిస్తున్నారని, కేవలం రాజకీయ కక్షతో కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగు మహిళలు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు, జనసేన నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షాదారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించుటకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ నిర్వీర్యం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగ యువతను రోడ్డున పడేసిందే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ పాలనలో నేరస్తులు బయట తిరుగుతుంటే నిరపరాధులు మాత్రం చెరసాలలో ఉంటున్నారని, చంద్రబాబుపై ఎన్నో కేసులు బనాయించినా భయపడేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని తెలిపారు. ఆ రోజుని ఈ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేసి ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ రాష్ట్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు. నన్ను జైలు తీసుకెళ్తున్నప్పుడు ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఏదైనా ఆందోళన చేపడితే
ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన ఎక్కడ చేయొద్దు, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొట్టమొదటిగా. ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుంది, చాలా మంది ఉద్రేకంగా ఆ రోజున బయటకు వచ్చారు, రోడ్లపైకి వచ్చారు, రోడ్లన్నీ దిగ్భ్రాంతి చేయాలని ప్లాన్ చేశారు. నిజంగా నేను కూడా మేము కూడా అనుకున్నాం, అందరూ కూడా ఏంటి ఇటువంటి నాయకుడిని జైలు తీసుకెళ్తున్నారు, తప్పుడు కేసులు పెట్టని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఈరోజు మరి ఇక్కడ దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికి వనమాడు వెంకటేశ్వర గారు కొండబాబు గారికి అలాగే మరి ఎమ్మెల్సీ మన చిక్కాల రామచంద్ర గారికి అధినేత గౌరవనీయ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అలాగే మా పిఎస్సి సభ్యులు గౌరవనీయ శ్రీ పంతుల నారాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం నిరసన కార్యక్రమానికి మేమందరం సంఘీభావం తెలపడానికి వచ్చాం. మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ అరెస్టులు ఈ రాష్ట్రానికి పెట్టిన చీడ పురుగు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతి ఒక్కరిని అక్రమంగా చేసి రాష్ట్రంలో ఇవి వాల్ట్ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.